హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మమ్మీ ఓయ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. పట్టుకో, నువ్వు పట్టుకో, అక్కడైనా కనబడతచ్చు, తీసుకో. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హాయ్, కింద పడేయకూడదు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే పాపకుడి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే వద్దంటాడు అండి రోడా. ప్రస్తుతం మనం వాలిపాడు అనే ఊర్లో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకా 400 కిలోమీటర్స్, 500 కిలోమీటర్స్ ఏమవుతుంది. ప్రస్తుతానికి ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకున్నాం, చూస్తున్నాం మంచి చాయ్ షాప్ ఉంటే. లొకేషన్ కూడా కొండ పక్కనే ఉంది. సో ఎవరా ఈడాడే, వెనకాల నుంచి ఇది కొడతానే ఉన్నాడు ఈడు. రెండు బైక్లు అనుకుంటా. దేవుడా, కడప కడప. రెడ్ సిగ్నల్ పడిందిరా, రెడ్ సిగ్నల్ పడినా పోతానే ఉన్నారా అంద్రా ఇల్ల. మళ్ళీ ఇంకెందుకు రా సిగ్నల్ పెట్టింది అక్కడ. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ ఇంతసేపు మా వచ్చాగడ తోలుతా ఉన్నాడు, అందువల్ల యాక్చువల్లీ రికార్డింగ్ అక్కడక్కడ చేసినా వాయిస్ ఇవ్వలేకపోయినాం. ప్రస్తుతానికి అయితే మనం బాపట్ల దాటేసి 2 అవర్స్ మచిలీపట్నం వెళ్తున్నాం.
మచిలీపట్నంలో మా ఫ్రెండ్ ఒక అతను మా రూమ్మేట్ ఈ మధ్యనే ఖాళీ చేసి ఇంటికి వెళ్ళాడు మచిలీపట్నానికి. సో తనకు ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. సో తనకి వస్తున్నామని చెప్పలేదు, కాకపోతే ఊరు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి ఫలానా చోట ఉన్నాం అని చెప్పి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాం. లెట్స్ సీ. సో మచిలీపట్నానికి ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉన్నాం ప్రస్తుతానికి. సో మచిలీపట్నం దగ్గరికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. సో మేము యాక్చువల్లీ ఏమనుకున్నాం, మావాడికి సర్ప్రైజ్ ఇద్దామని మేము అనుకుంటే మావాడు మాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. సో తన ఇంట్లో లేడంట, తనకి బంధువులతో ఊరుకో హెల్త్ బాగాలేదంటే తను హాస్పిటల్లో సింగిల్గా ఉన్నాడంట. సో మాకు లేట్ అయిపోతుంది కాబట్టి సరే రిటర్న్లో వీలైతే కలుద్దామని చెప్పాడు. సరే అనేసి మేము మళ్ళీ టువర్డ్స్ భీమవరం అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి భీమవరానికి 75 కిలోమీటర్స్, అలాగే ఈ ఎండింగ్ అంతా సరే ఈ జర్నీ అంతా వచ్చేసి దీనితో ఈరోజు అయితే ఎండింగ్ అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి అయితే మీకు అన్ని అన్ని రామాలు కూడా పంచరామాలని కూడా మేము చూపిస్తున్నాం. అలాగే భీమవరంలో భీమేశ్వర లింగం ఉంది కదా, సో ఫేమస్ లింగం, ఓల్డ్ లింగం, దాన్ని కూడా మనం చూడబోతున్నాం. దాంతోపాటు పంచరామాల్లో ఒకటైన సోమేశ్వరాన్ని కూడా మనం చూడబోతున్నాం. సో ఈ వీడియోని ఇంతటితో ఎండింగ్ చేస్తాం. మేము యాక్చువల్లీ దాదాపుగా నైట్ ఒక 7:30 టైంకి మేమైతే రూమ్కి చేరుకోవడం జరిగింది. భీమవరంలో హోటల్లో మేము అక్కడికి వెళ్ళి హోటల్ చూసుకుని తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ అడ్వాన్స్కి అయితే బుకింగ్ చేసుకోలేదు. సో అక్కడితో ఈరోజుతో ఎండింగ్ అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి నెక్స్ట్ వీడియో నుంచి మిగిలిన రామాలు దేవాలయాల గురించి అన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే మనం చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.